మనుషల్లో వర్మ వేరయా అంటూ ఉంటారు భక్తులు అనబడే అభిమానులు వర్మకు సెంటిమెంట్లు ఉండవని రిలేషన్లు పట్టించుకోడని పొగడ్లు అస్సలు పడవని అంటూ ఉంటారు మనము చాలా ఏళ్లుగా వర్మని అలానే చూస్తున్నాం అయితే శివాటు వంగవీటి ఫంక్షన్లో చూసిన వర్మ మాత్రం టోటల్గా వేరు దానికి తగ్గట్టు అతిథులంతా ఆహా వర్మ ఓహో వర్మ అంటూ ఉంటే వర్మ తెగ సంబరి పడిపోయాడంట దాంతో వర్మ కూడా ఇంత భజన ప్రియుడైపోయాడేంట బా అనిపిస్తుందంట సాధారణంగా వర్మ ఇంకొకరిని పొగడడానికి ఇష్టపడడు కానీ ఆ విషయంలోనూ వర్మ మారాడు అటు రాజమౌళిని ఇటు నాగార్జునని పొగిడి పాడేశాడు ఒట్లు వేసి వాళ్ళిద్దరూ అంటే తనకి ఎంత ఇష్టమో నిరూపించుకున్నాడు వెంకటేష్ ని వదలలేదు వర్మ క్షణ క్షణంలో మీకు అన్యాయం చేశా ఈసారి హీరోయిజం ఉన్న సినిమా తీద్దాం అంటూ మాటిచ్చేశాడు మొత్తానికి ఈ ఫంక్షన్ లో ఓ డిఫరెంట్ వర్మ కనిపించాడు జనాలకు ఎప్పుడూ పబ్లిసిటీ కోసం డబ్బులు ఖర్చు పెట్టని వర్మ వంగవీటి కోసం ఈ స్థాయిలో ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించడమే ఆశ్చర్యానికి గురి చేసింది అందులోనూ ఈ ప్రోగ్రాం అంతా మోతే వర్మ మారుతున్నాడండోయ్ మరి ఈ మార్పు ఎందుకోసమో తెలియాలంటే కనీసం కాలం ఆగాల్సిందే